వర్షం నీరు తాగొచ్చా? తాగితే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వానాకాలం ప్రారంభమైంది. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 మరియు 3 మంచి వానలు పడడంతో ఎండ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. వర్షాలు ఎక్కువగా పడి చెరువులు నిండితే నీటి కొరత బాధ పోతుంది. కొందరు వర్షపు నీటిని నిల్వ చేసి తాగుతుంటారు. అసలు వర్షపు నీరు తాగొచ్చా? ఇవి మన శరీరానికి మంచిదా కాదా? అయితే నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం నీరు మనుషులకు అంత మంచివి కావు. ఒకవేళ మంచివి అయితే ఏళ్ల తరబడి వానలు కురుస్తున్న సమయంలో నీటిని దాచుకునే వాళ్ళు. వీటిలో సూక్ష్మ కణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కణాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ట్యాప్ వాటర్ కంటే వర్షం నీటిని ఆల్కలైన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ నీటి వల్ల మీరు ఎన్నో సమస్యలు వస్తాయని పరిశోధనలు చేసి నిపుణులు వెల్లడించారు. వర్షపు నీటిని తాగడానికి తప్ప ఇంట్లో పనుల కోసం చక్కగా వాడవచ్చు. వంటగదిలో పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం, ఇంటిని క్లీన్ చేయడం మరియు మొక్కలకు నీటిని పోయడం వంటి వాటిని ఉపయోగించవచ్చు. గర్భిణీలు మరియు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, బీపీ సమస్యలు ఉన్నవారు వర్షపు నీటిని దగ్గరకు కూడా రానివ్వకండి.